భగవత్ పీచి దక్కచిచ్చి దక్కచిగిపోయి ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి వస్తా ఉండదు. అందుకనే పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళకు, ధనవంతులకు మాత్రమే, బోర్ అంతస్తులు ఉన్న వాళ్ళకు మాత్రమే గ్యాస్ సదుపాయం గతంలో కాంగ్రెస్ ఏమి కల్పిస్తే ఎందుకు పేద వాళ్ళకు కూడా గ్యాస్ కల్పించకూడదని చెప్పి వారు వాజ్పేయి గారు కూరుకుంటే మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా ఈరోజు 5 కోట్ల మందికి మరి సబ్సిడీ ద్వారా, అంటే ఈ సబ్సిడీ దాదాపు ప్రతి సిలిండర్ కు ప్రతి కనెక్షన్ కు 1600 రూపాయలు సబ్సిడీ కేంద్రమే భరించి గ్రామంలో వీటి పేద వాళ్ళకు, గ్రామంలో వీటి బడి వర్గాలకు కూడా గ్యాస్ సదుపాయం కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల గ్యాస్ మంజూరు చేస్తే మాధవ్ గారు చెప్తున్నాడు మీ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం దీపం మీద 5 మందికి ఇస్తాం, 4 మందికి ఇస్తామని చెప్పి ఆ రకంగా మరి గ్రామాల్లో చుచ్చిపెట్టి ఇంతమంది పేదలు ఈరోజు గ్రామాల్లో ఉంటే వాళ్ళందరూ కూడా సదుపాయం కల్పించమని చెప్పి ఈ 8000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు అందుబాటులో తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈరోజు మన సర్పంచ్ మాధవాచార్యులు దరఖాస్తు పెట్టండి, నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ సబ్సిడీ గ్యాస్ పెంచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను. అదేవిధంగా